హై వ్యూస్. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందట. ఇది జనరల్గానే మన పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. ఎందుకు? జనరల్గానే నువ్వు అన్నీ ఆలోచించి ఒక అడుగు వేసావు, కానీ నువ్వు అనుకున్నది ఒకటి అయితే జరిగింది ఇంకోటి. అప్పుడు అంటారు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా? మన రోజా తాను కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కొంతమందిని నియమించాను, అయితే తాను చాలా మంచి చేశాను, ఇంకేముందా దేవుడు ఆశీస్సులు ఉంటాయి, వీళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండిద్దని ఆమె అనుకుంది. అలా లేకపోక ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏకంగా రోజాకి సంబంధించి నగర నియోజకవర్గంలో 5 మండలాలకు వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు అంతా ఏకమై ఈమెను గనక నించోబెడితే ఈసారి మేము ఓడించేస్తాం, ఈమెను కాకుండా మీరు ఎవరినైనా సరే నించోబెట్టండి, మేము గెలిపించుకుంటాం అని చెప్తూ ఉన్నారు. సరే ఏం జరిగింది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందులోనే ఈ మూమెంట్లో పాపం సెలవు అని వచ్చాడు. పాపను వాడు ఎందుకు యూజ్ చేశాను? ఆయన మన తెలుగువాడు కాదు, ఆయన తమిళం. పోనీ తమిళం వ్యక్తి అయినా వైసీపీకి సంబంధించిన పదవిలో ఉన్నాడా? లేడు. అసలు మన రాజకీయాలకు సంబంధం ఉందా? లేదు. ఆయన భార్య మినిస్టర్గా ఉన్నారు, నగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన గతంలో కూడా మా ఆవిడ అసలు ఎవరని ఏమీ అనదు, చాలా తను సెన్సిటివ్ అని అన్నప్పుడు జనాలు బాబు మీ ఆవిడ చాలా సెన్సిటివా, ఆమె ఎవరిని ఏమనదా, ఆమె మాట్లాడినప్పుడు నేను విన్నావా అని చెప్పేసి గట్టిగా వీడియోలు బయట పెట్టేశారు. ఏది మన నారా చంద్రబాబు నాయుడు సంబంధించి కావచ్చు, నారా భువనేశ్వర్ సంబంధించి కావచ్చు, లోకేష్ సంబంధించి కావచ్చు, ఆమె మొన్న మాట్లాడిన మాటలను బట్టి ఆమెను తిరిగి బండారి సత్యనారాయణ సమ్యూరు ఒక ఆయన ఉత్తరాంధ్ర అతను ఒక అతను అన్నాడు కదా, ఈమెకి సంబంధించి కొంచెం నెగిటివ్ వేలో మాట్లాడున్నాడు, ఆ వీడియో బయట పెడతాం అదే నీదని. అప్పుడు ఈమె కూడా ఏమంది, సుప్రీంకోర్టు చెప్పింది ఆడదానికి నచ్చినట్టు ఉండమని, నువ్వెవరా నా గురించి మాట్లాడదని ఆమె అంది. అప్పుడు జనాలు వచ్చేసి అరే ఆల్రెడీ ఆమె చెప్తుంది కదా ఆడదానికి నచ్చినట్టు పథకం సుప్రీంకోర్టు చెప్పిందని, మళ్ళీ నువ్వేదే మధ్యలో అని అలా ఇందులో మళ్ళీ ద్వంద్వార్థాలు డబుల్ మీనింగ్లు కూడా ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లోనే తమిళనాడు నుంచి ఈ ఖుష్బు రాధిక నేన మరికొంతమంది ఈ రోజాను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మూమెంట్లో కూడా మరలా అన్నారు దగ్గరుండి శలభమని వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఏం తెలుసు ఈ రోజు పాలిటిక్స్ గురించి, సినిమాలో ఉన్న రోజు తెలుసు వాళ్ళకి, పాలిటిక్స్ ఉన్న రోజు గురించి తెలుసా అని మరలా ఎవరైతే రోజాకి సపోర్ట్ వచ్చారో వారందరూ ట్యాగ్ చేస్తే రోజా వీడియోలు మొత్తం పెడితే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత శలభమని కూడా సైలెంట్ అయిపోయాడు, ఇష్యూ కూడా ఒకే సైలెంట్ అయింది. బట్ ఇప్పుడేంటి, మొన్న మధ్య కూడా పార్టీకి సంబంధించి ఎక్కడ జోక్యం చేసుకోవాలి, మా ఆవిడ ఎటువంటిది, ఎటువంటి మెంటాలిటీ, ఎటువంటి యాటిట్యూడు అన్నది ఆ చెప్పుకొచ్చాడు. ఈసారి ఏం చేస్తాడు, పార్టీకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకు? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళే రోజాకి వ్యతిరేకంగా మారేసేటప్పుడు తట్టుకోలేకపోయాడు. నా భార్య నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసింది, అదేమంటే నా భార్యని కాదని వేరెవరినో నించోబెడితే సపోర్ట్ ఇస్తాను మరుగుతూ ఉన్నారని చెప్పేసి అన్నాడట ఆయన. దాంతో మేము కుక్కలమా, మరుగుతూ ఉన్నామా, ఎవడు అసలు నువ్వు, నీకేం పని అసలు ఇక్కడ, నువ్వు తెలుగుడివా కాదు, వైసీపీలో నీకు పదం ఉందా లేదు, ఏంటి నీకేంటి అవసరం ఇక్కడ, మమ్మల్ని ఇష్టం నువ్వు మాట్లాడతావా, రోజాని నించో ముందు చెప్పు, దారుణ దారుణంగా మేమే ఓడిస్తాం, అసలు రోజాకి టికెట్ ఎవరయ్యా అది ఇస్తాను, ఇస్తే మేము ఊరుకోము అని వీళ్ళు అంటా ఉన్నా. పాపం ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలియని స్థితిలో ఇప్పుడు సెలవమని ఉన్నాడు. అందుకనే స్టార్టింగ్ పాపని వాడు. ఇక రోజా టాపిక్ వచ్చినట్టయితే స్టిల్ ఆమెని ఐరన్ లెగ్ అంటున్నారు కొంతమంది, నాకు ఆ విషయంలో నిజంగా చాలా బాధ. ఎందుకంటే పాపం టీడీపీలో ఉన్నప్పుడు అలాగే అని, వైసీపీలో గెలిచిన తర్వాత కూడా అలాగే అంటే ఏంటంటే అసలు ఆమె మొన్న మధ్య కూడా చాలా సిన్సియర్గా చెప్పున్నారు, షర్మిల వచ్చేసి మీ గురించి మాట్లాడుతూ ఉంటే షర్మిల నువ్వు మీ నాన్న పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నావు, నేను అలా కాదు, సినిమా ఇండస్ట్రీలో నా స్వయం కృషితో ఎదిగా, రాజకీయాల్లో నా స్వయం కృషితో ఎదిగా అని అన్నది. అప్పుడు కూడా మరలా ఆమె అంటుండేది షర్మిలనే కాదు, జగన్ కూడా అంటుంది, జగన్ కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకునే కదా అని చెప్పేసి అలా ఏది మాట్లాడిన పాప రోజాకి నెగిటివ్గానే తయారవుతాం. ఇక ఇప్పుడు ఆమెమంటుందంటే ఎవరైతే ఇప్పుడు ఆమెకు రివర్స్ అవుతూ ఉన్నారు వారికి ఆ పదవిలో రావటానికి నేనే కారణం, ఒక జెడ్పీటీసీ మెంబర్ కావచ్చు, లేదంటే శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి కావచ్చు, మరికొన్ని ఇప్పుడు వాళ్ళే ఏకుకు మీకు రివర్స్ అయ్యి నాకే కూర్చుంటే ఎలాగా, నేను నియోజకవర్గం అభివృద్ధి చేయలేదా,
అండ్ నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలకు ఫ్రీడమ్ ఎంత ఇచ్చున్నాను ఏంటి, మీరేంటి ఇలా ఏరేంటి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు మాకేదో చేశారంటున్నారు, మీకు మీరు చేసుకున్నారు, మీ అన్నలు అడ్డొదుపు లేకుండా దోపిడికి తెగబడ్డారు, అయినా మేము పార్టీలో ఉండి మేము కొన్ని పనులు చేయాలంటే ఎవరెవరి పర్మిషన్ మాకు అవసరం అయ్యేదేంటి, ఎవరెవరి దగ్గర మేము అయ్యా అయ్యా అన్నట్టు బతినాడాలన్నట్టుగా వాళ్ళు మనోభావాలు దెబ్బతిని అన్నట్టుగా వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారంటే, నువ్వు రాజకీయాల్లో వచ్చావు ఓకే, ఎమ్మెల్యే అవటానికి ముందు నీకున్న ఆస్తులు ఎన్ని, ఎమ్మెల్యే అయ్యాక నీకున్న ఆస్తులు ఎన్ని, 2019 వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, మంత్రి అయిన తర్వాత నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, ఈ లెక్క మొత్తం తీ. మేము అవినీతికి పాల్పడ్డామా, మేము పార్టీకి నష్టం చేశామా, లేదా మీరు అవినీతికి పాల్పడ్డారో, మీ వల్ల ఈరోజు పార్టీ యొక్క ప్రతిష్ట దిగజారిందో తెలిసిపోయింది, లెక్కలు దీండి అంటా ఉన్నారు. నాకు తెలిసి ఇంతవరకు వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే కొంతమందికి, బట్ ఈ రేంజ్లో వ్యతిరేకత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ అసలు బయట పడుతున్నది ఇంపాసిబుల్ అనమాట, బట్ ఇక్కడ బయటపడింది అంటే జగన్కి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే, ఐఎమ్ షూర్ ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇచ్చినారు, ఏ రకంగా ఏం పర్లా రోజాకు సంబంధించి మీరు అన్ని విషయాలు గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి, అందుకే అవతల వాళ్ళు కొంచెం గట్టిగా నెగిటివ్ వెళ్ళినా మాట్లాడుతుంది నాకైతే అనిపిస్తాం. పాపం రోజా ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే అవునన్నా కాదన్నా కోటరెడ్డి శ్రీధరెడ్డి చెప్పినట్టు పై నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది, అది మనం చదవాలంతే. చదవటం అంటే నువ్వు చూసి చదువుతావా, నీ సొంతం చదువుతావు నీ ఇష్టం. అందులో ఉండేది ఏంద్రయ్య అంటే తిట్టాలి, ఎవరిని ఏంద్రయ్య అంటే ఐదర పవన్ కళ్యాణ్ని, లేదు అన్నప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడిని, లేదన్నప్పుడు టీడీపీ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి. ఇంతే ఉండి ఇంతకుమించి ఏముండదు, అది కానీ నువ్వు చెప్పలేదనుకో ఇక నీకు కథ వేరే ఉండిద్ది, నా పరిస్థితి అదేరా బాబు అని చెప్పేసి కోటరెడ్డి సతీరెడ్డి చెప్పాడు. ఇప్పుడు రోజా వచ్చేసి చూసుకుంటూ ఉంటే ఆమె, నేను గతంలో కూడా చెప్పుకున్నా, ఆమె బేసికల్లీ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ మొత్తం చూడాలి, అండ్ డైలాగులు టేక్ అనగానే డైలాగ్ చెప్పేయాలి, కట్ కట్ అంటారు ఆగిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏమికేంటి, మేడం రెడీ కెమెరా రెడీ అని ఎదుటి వాళ్ళు చెప్పగానే ఇంక స్టార్ట్ చేస్తారు. ఇక అంత అయిపోయినప్పుడు ఆమె ఆపేస్తారు. ఇక్కడ ఈమెకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందా చెప్పినట్టు యాక్ట్రెస్ కదా, సో స్క్రిప్ట్ ఏమీ లేకుండా కూడా చెప్పొచ్చు అనమాట. బట్ ఈమె కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ మాకు స్క్రిప్ట్లు ఏమి రావు, ఇదంతా మా సొంతంగా చెప్తాను అంటూ ఉంటారు. బట్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళని తిట్టాలి ఏదో తిట్టాలి అంటారు. మొన్నటి మన మైలవర వసంతకృష్ణ ప్రసాద్ ఆయన కూడా ఇదే మాట అన్నాడు. అంతేందుకు లావు శ్రీకృష్ణదేవరాయ నర్సరాపేట ఎంపీ అతను అదే చెప్పుకున్నాడు. పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటేనండి, మేము తిట్టాలి, అలా తిట్టకపోతే మా పదవులు ఉండవు, ఏహే మా వల్ల కాదే బాబు, మేము అందుకే బయటకు వచ్చాను అంటారు. మరి రోజా రేపు నగరంలో సీటు పొందిద్దా లేదా, ఒకరు వేరు చోటకన్నా ఇస్తారా లేదా, ఒకరు ఇవ్వకపోతే ఆమె ఓపెన్ అవుతారా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. సీరియస్ ఈ విషయంలో అయితే మరలా చెప్తున్నా, ఏ నియోజకవర్గంలో లేనంత వ్యతిరేకత ఈ వైసీపీకి సంబంధించి నగర నియోజకవర్గంలో రోజా పాపం ఎందుకు ఎదుర్కొంటుంది అంటో ఆమెకు తెలియాలి, తాడేపల్లి ప్యాలెస్కి తెలియాలి.